సరే మూవీ చూసారు కదా ఎలా ఉంది? సూపర్ ఉందన్న. సో రెండు పులుల్ని స్క్రీన్ పైన చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అయ్యన్న. లోపల అందరూ సీట్లు చింపేస్తున్నారు, విజువల్స్ మామూలుగా లేవు, సినిమా అయితే సూపరు. సో ఇద్దరిని చూస్తుంటే నాకు చిరంజీవి ఇంకా ఇలా కనిపిస్తున్నాడు రామ్ చరణ్ కంటే, కొంత బాగా నచ్చింది సినిమా. బాగుందన్న, మణి శర్మ అంటే చెప్పనవసరం లేదు కదా. బాగుందన్న మొత్తం, అంటే క్యారెక్టర్స్ అన్ని క్లాస్గా ఉన్నాయి అంటే ఇప్పుడులా కాదు కదా, కొంచెం మొత్తం మొత్తం అదే ఉందన్న. మాక్సిమం అంతా ఇంకా అటు సైడే ఉంది. ఫైట్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అన్న. ఇద్దరు ఫైట్స్, రామ్ చరణ్ నెక్స్ట్ చిరంజీవి ఇద్దరు కుమ్మేశారు. సో సాంగ్స్ కూడా ఇద్దరు, ఇంకొకటి ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అప్పట్లో ఎప్పుడో చూసాము, సో మళ్ళీ ఇప్పుడు చూసాము ఇద్దరు కలిపి ఒకే స్క్రీన్ పైన డాన్స్ చేయడం. సో ఇంకొకటి ఇందులోనే ఫుల్ లెంత్ క్యారెక్టరే ఉంది రామ్ చరణ్కి కూడా. అంటే ముందు మూవీస్లో గెస్ట్ రోల్గా చేసుంటాడేమో కానీ చిరంజీవి ఇద్దరు కలిపి. సో ఇందులో ఇద్దరిని చాలాసేపు చూడొచ్చు మూవీలోని. సో మెగా ఫ్యాన్స్ అందరికీ మామూలుగా ఉండదు. సినిమా హైలైట్ ఉందన్న, ఆచార్య సినిమా అయితే ఘోరంగా ఉంది. చిరంజీవి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. రామ్ చరణ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసాడు. ఇంతకుముందు ఆర్ఆర్లో ఎంత యాక్టింగ్ చేసాడు దానికంటే డబల్ ఉంది. ఇంట్లో ఇద్దరు తండ్రి కొడుకులు యాక్టింగ్ చేస్తుంటే లోపల కొన్ని సీన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు వచ్చినప్పుడు గూస్ పంప్స్ వస్తున్నాయి భయ్యా. లోపల అందరు సీట్ల లెవెల్ కూర్చుంటలే అట్లా. మొత్తం అరాచకం సినిమా మాత్రం దారుణంగా ఉంది. ఇద్దరినే చూస్తే రెండు పులులు చూసినట్టు అనిపించింది. రెండు పులులు చూసినట్టుంది, దారుణంగా ఉంది సినిమా మాత్రం. హైలైట్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది. హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా ఈ మూవీ. సో బాగా హిందీలో ట్రిపుల్ ఆర్కి పోటీ చేయదు భయ్యా, అంతే. అది సినిమా మాత్రం సూపర్ ఉందన్న. తండ్రి కొడుకులు మెగా హిట్ అసలు. ఇది సూపర్ ఉంది మూవీ మాత్రం. ఇద్దరిలో మీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ లేకపోతే చిరంజీవి? టోటల్ మెగా ఫ్యామిలీ, అందరు బాగుంటారు కాబట్టి ఒక హీరో అని కదా, మెగా ఫ్యామిలీ అందరిని సపోర్ట్ చేద్దాం. ఇద్దరిలో హైలైట్ ఏమైనా అనిపించారు మూవీలో? చిరంజీవి ఏజ్ ఇంకా చిన్నగా అనిపిస్తుంది మూవీలో. అసలు ఇద్దరు ఫాదర్స్ అన్ లాగా ఉన్నారు. సినిమా మాత్రం బాగుంది, అందరు వచ్చి చూడండి. బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. నీలాంబరి సాంగ్ కూడా బాగుంది, క్లాసిక్ సాంగ్స్ అయితే బాగున్నాయి. ఇద్దరు డ్యాన్స్ ఎలా అనిపించింది? డ్యాన్స్ కూడా బాగుంది. ఇంకా రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టెప్పులు చిన్నగా ఉన్నా సరే బాగుంటాయి, క్లాస్గా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. చిరంజీవి అసలు ఏజ్ అసలు ఫాదర్ సన్ లాగా అయితే లేరు. దీనిలో అయితే అట్లా లేరు. అన్నదమ్ముల్లో ఉన్నారంట బ్రదర్. అసలు అట్లా కూడా అంటే కొంచెం ఇంకా రామ్ చరణ్ కంటే లుక్ సూపర్ ఉంది చిరంజీవి. బాగుంది మూవీ.